సరే ఈ పాండమిక్ గురించి కాస్త పక్కన పెట్టేద్దాం సార్ మీరు అసలు మీరు ఎక్కడ సార్ మీ నేపథ్యం ఏంటి మీరు ఎక్కడ పుట్టారు ఏంటి చెప్తారా నేను పుట్టింది గుంటూరు జిల్లా నూతక్కి నూతక్లో వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ దగ్గర మా అమ్మ మేనమాలు ఊరది మా అమ్మ ఆవిడకి నలుగురు మేనమాలు ఉండేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఊరు ఒకళ్ళు రేపల్లా ఏ ఇద్దరు ఉండేవాళ్ళు ఆడ పెద్ద మేనమామ ఆవిడ అక్కని చేసుకున్నారు సో మా అమ్మకి చాలా చిన్నప్పుడు మూడేళ్ళ వయసులో వాళ్ళ నాన్న చనిపోయారు నాలుగేళ్ల వయసులో వాళ్ళ అమ్మ చనిపోయింది కొంచెం తేడాతో వీళ్ళమ్మ చనిపోయే నాటికి మా మా అమ్మ అమ్మ చనిపోయేటానికి మా అమ్మ వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగేదట అందుకని అమ్మ చనిపోయేటప్పుడు ఒక్క చనిపోయింది పక్క అమ్మమ్మ ఉంది అమ్మమ్మ పక్క తీసుకుని పట్టుకుని నిలబడిందట నేను అమ్మ దగ్గరికి వెళ్తా అంటే అమ్మ చనిపోయింది అమ్మ లేదమ్మా వెళ్ళిపోయింది దేవుడి దగ్గర వెళ్ళిపోయింది అంటే అంటే బలవంతంగా విడిపించుకుని మా అమ్మ అమ్మమ్మ దగ్గర బలవంతంగా విడిపించుకుని వెళ్ళి అమ్మ మీద పడి అమ్మ ఒకసారి పాలిచ్చిపోవే అమ్మ ఒక్కసారి పాలిచ్చిపోవే అని ఏడ్చాలని చెప్పేది మా అమ్మ అంటే అమ్మ ప్రేమ తెలియకుండా మా అమ్మ పెరిగింది నాలుగేళ్ల వయసు నుంచి ఆమె పెంచింది అమ్మమ్మ ఆ అమ్మమ్మ తర్వాత ఏ మంచి చర్యలు చూసుకుంది పెద్దక్క ఆ పెద్దక్క గారి నూతక్కలు ఉండేది ఆ పెద్ద అక్క చేసుకుంది అందుకని ఆ పెద్దక్క మేనోమ మా అమ్మని పెంచారు పద పదమూడు పద్నాలుగు ఏళ్ళు వచ్చేదాకా పెళ్లి చేశారు అప్పుడు పెళ్ళి ఏలూరు చేశారు కనుక తర్వాత ఏలూరు ఏలూరు అంటే మీరు మొత్తం గుంటూరు ఏలూరు మీరు పుట్టింది గుంటూరు జిల్లా నూతక్కిలో తర్వాత విద్యాభ్యాసం అంతా ఏలూరులో అంటే రెండు జిల్లాలతో అనుబంధం మీకు ఉంది 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 మీ నాన్నగారు నాన్నగారి నేపథ్యం నాన్నగారు ఆయన ఫ్రీడమ్ ఫైటరు అంటే స్వాతంత్ర సమరవేతులు తామ్రపత గ్రహీత కూడా ఆయన ఒక్కడ కొడుకు వాళ్ళ నాన్నగారికి ఆయన ప్లే గుమాస్తా గుమస్త చేసేవారు అనుకుంటాను మాకు వంశపారరంగా ఏలూరు పట్టణంలో సభాపతి అని ఒక హోదా ఉండేది సభాపతి అంటే అంటే ద్విజులు ద్విజులు అంటే ఈ బ్రాహ్మణ క్షేత్ర వైశ్య ఈ కులాల వాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో ఏమైనా శుభకార్యాలు చేరితే ఒక ప్రతి ఊరికి ఆ రోజుల్లో ఊరి పెద్దని ఒకళ్ళు ఉండేవాళ్ళమాట అగ్రహారులు అక్కడ అలా పెద్ద అది ఒక హోదా అది వాళ్ళకి మొదటి తాంబూలం ఇస్తారు వాళ్ళు వాళ్ళ గౌరవిస్తారు ఈ శుభకార్య ముందు వాళ్ళ పది సభాపతి అని గౌరవిస్తారు ఒక ఆ కాలంలో అప్పుడు మా ఏలూరు పట్టణం కూడా చిన్న పట్టణం అప్పుడు అప్పుడంతా ఎక్కువ వయస్ఆసు గ్రామీణస్ ఉండేవాళ్ళు సో ఆ హోదా అలా ఉండేది అయితే ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు ఒకరే కొడుకు అయినా కొడుకు అయితే మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల పదహారులో ఎప్పుడో సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాత తిరిగి ఆయన పంతొమ్మిది వందల ఇరవై నాటికి దేశంలో సత్యాగ్రహాలకి పిలుపునివ్వడం మొదలైంది అలాగా మహాత్మాగాంధీ యొక్క ప్రభావంతో పంతొమ్మిది వందల ఇరవై దశకం ఆరంభంలో మా నాన్నగారు ఉద్యమంలోకి వెళ్ళిపోయారు నేను ఒకరినే కొడుకుని అమ్మా నాన్నకి చెప్పాలి వాళ్ళ అనుమతి తీసుకోవాలి ఇలా ఆలోచించాలి ఆయన దేశం కోసం మనం వెళ్ళిపోవాలి ఈ దేశంలో నుంచి బ్రిటిష్ వాళ్ళు పోవాలి ఈ దేశానికి స్వాతంత్రం రావాలంటే వెళ్ళిపోవాలి అలా ఉద్యమంలోకి వెళ్ళిపోతే ఎన్నోసార్లు లాటి దెబ్బలు తిగిలాయి ఎన్నోసార్లు తలకా పెరగటం కాలు విరగటం జైలుకి వెళ్ళిపోవటం ఇదంతా ఏంటి పెళ్ళి ఆయనకి అట్ ది ఏజ్ ఆఫ్ ట్వంటీ సెవెన్ మ్యారేజ్ అయింది సరిగ్గా అదే టైం పెళ్ళికి ముందే ఈయన ఇన్ఫ్లుయెన్స్లో ఉద్యమం ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు ఉండగానే పెళ్లి జరిగింది పెళ్ళయ్యాక అలా అలాగే వెళ్ళిపోయారు ఎప్పుడు తలపోవాల్సిందో తెలియదు ఎప్పుడు దెబ్బలతో తెలియదు జీవంలో వెళ్ళిపోతే ఎప్పుడు జైలుకి తీసుకెళ్తారో తెలియదు ఆవిడ ఆయనకి ఇరవై ఏడేళ్ళ వయసులో అమ్మకి పద్నాలుగేళ్ళ వయసు అంటే పదమూడేళ్ళ తేడా ఉంది బట్ ఆ తట్టుకునే శక్తి వయసు కాదు అది కానీ అలాగా ఆవిడ కర్త తట్టుకునే ఆవిడకి డెలివరీ అయినప్పుడు మా పెద్దన్నగారు ఆయన నొతికిలో పుట్టారు సో డెలివరీ అయినప్పుడు ఆయన మా తాతగారు మా నాన్నగారు తా తండ్రి ఉత్తరం రాశారు మా అమ్మ మేనవాళ్ళకి ఇలాగా కృష్ణమూర్తిని అరెస్ట్ చేశారు జైలుకి తీసుకెళ్తున్నారు పలానా రోజు జైలు తీసుకెళ్తారు ప్రస్తుతం సబ్జైల్లో ఉన్నాడు రాజమండ్రి సబ్జైలు రాజమండ్రి జైలుకి తీసుకెళ్తారు అని లెటర్ రాశారు అంటే ఆ ఉత్తరం రావడానికి ఏలూరు నుంచి నూతకి రావడానికి నాలుగు రోజులు పడుతుంది ఆరు రోజుల్లో ఇది చూసి సరే అమ్మాయిని తీసుకెళ్దామని మా అమ్మాయిని తీసుకుని మేనవా గారు ఏలూరు తీసుకొచ్చారు ఈమె బిడ్డ ఎత్తుకుంది ఒక రోజుల పేరు పదిహేను రోజుల బిడ్డ ఆ బిడ్డ నెత్తుకుని ఈమె స్టేషన్కి వెళ్ళింది చూడటానికి స్టేషన్కి వెళ్తే ఇద్దరే ఖైదీలు కలిపి సంఖ్యలు వేశారు రాయమండ్రి తీసుకు అంతే స్వాతంత్రోద్యమం వందే మాత్రం వందే రాజ్యం ఇలాగ ఈ నినాదాలు ఇచ్చి ఊళ్ళో అంతా ఉద్యమం చేశారని చిన్నప్పుడు రైలు వచ్చి రైలు ఎక్కిస్తే మాత్రం ఏమైనా పెట్టిన తీసుకు వెళ్ళి సరే చూపించింది నేను ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి నేను ఈ పసి పెట్టని తీసుకుని ఎక్కడ ఉండాలి అంటే ఎక్కడ ఉండాలా లేకపోతే మా అక్కయ్య దగ్గర ఉండాలా అని అడిగిందట అడిగితే ఆయన అని ఏడుస్తాను ఆయన దేశానికి సంఖ్య పోవడం కోసం సంఖ్య వెళ్ళి వేసుకున్నాము సిగ్గుపడవు ఏడుస్తావు ఎందుకు సిగ్గుపడాలి ఏడ దేశానికి సంఖ్య పోవడం కోసం సంఖ్య వేసుకున్నాం దేశం ఎంత ప్రేమించారు వాళ్ళు వాళ్ళ వర్తమానం చూడాల ఈరోజు మనం ఎలా బతుకుతాం జైలుకి వెళితే అని ఆలోచించాల మనం జైలుకి వెళ్ళినా సరే రేపటి తరం బాగుండాలని చూశారు అలా ఆ ఉద్యమంలో పంతొమ్మిది వందల ఇరవై ముప్పై ఐదు దాకా పదిహేను సంవత్సరాలు విగరస్గా ఉన్నారు ఆయన తర్వాత వారి పాత్ర మార్చారు మర్చి జిల్లాలో ఢంకా అని ఒక రహస్య పత్రిక నడపమనేవారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ ఢంకా అనే పత్రికని రహస్యంగా ఇంటింటి చేరవేయటం అనమాట నాన్నగారి పని అలా చేసేవారు ఆ రోజుల్లో కూడా అప్పటికి మళ్ళీ అమ్మ వచ్చేసారు ఆవిడ పూర్తిగా ఆయన ట్రూ గాంధీ అని గాంధీ లాగా ఆయన శక్తి ఉన్నంత వరకు పంతొమ్మిది వందల డెబ్బై దశకం వరకు రాట్నం వడికి నూలు తీసిచ్చేవారు నూలు తీసుకెళ్ళి ఖాదీ బండార్లు ఇచ్చి ఆయనకి పంచాధ్యోతిలో తీసుకొచ్చేవాళ్ళం ఆవిడ పూర్తిగా ఆయనకి ఎలా ఇష్టం అలాగే ఆవిడ అతిథులను చూసేది కార్యకర్తలు వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు నవ్యాంధ్రలో కీళ్ల మార్పిడికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడమే కాక అత్యంత ఖరీదైన ఈ వైద్యాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చిన శ్రీ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న సాయి భాస్కర్ హాస్పిటల్స్ ఇప్పుడు గుంటూరు నగరంతో పాటుగా విజయవాడలో కూడా సాయి భాస్కర్ హాస్పిటల్స్ అరండల్పేట్ కొత్తపేట్ గుంటూరు అండ్ సూర్యరావుపేట్ విజయవాడ ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి